ఓకే, సో ఇది S/4HANA సిస్టమ్ మనం కనెక్ట్ అయ్యాం కదా. ఇక్కడ మనం కింద చూసుకుంటే ఓకే, మనకి సిస్టము, క్లయింటు, యూజర్ ఐడి, ఓకే, ఇవన్నీ రెస్పాన్స్ టైమ్స్, ఎంత టైంలో కనెక్ట్ అయింది ఏంటని అన్నీ వస్తాయి ఇక్కడ. ఓకే, సో మరోవర్ ఇక్కడ మనం ఏం చూసుకుంటే ఓకే, ఇది ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ అన్నమాట. ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ అంటే మనకి చెప్పా కదా, మన S/4HANAలో కొత్తగా వచ్చింది యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్ అన్నమాట. ఇక్కడ ఏమవుద్దంటే ఇది కనెక్ట్ అవగానే సిస్టమ్ ఏం చేస్తుందంటే వెబ్సైట్ కనెక్టివిటీ డైరెక్ట్గా కనెక్టివిటీకి వెళ్తుంది అన్నమాట. ఓకే, ఓకే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఓకే మనం లాగిన్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఇది కనెక్ట్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఆ యాక్సెస్ ఇవ్వకపోతే ఇది కనెక్ట్ కాదు. ఓకే, సో ఇక్కడ ఉంది కదా ఇదంతా ఓకే కూడా. దీన్ని ఇంకోసారి ట్రై చేద్దాం, మనకి క్రోమ్లో ట్రై చేద్దాం. క్రోమ్లో కూడా రాకపోతే అప్పుడు నువ్వు ఒకసారి మన సర్వర్ ఇచ్చిన వాళ్ళని అడుగు ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే సార్. ఓకే, సో ఇది ఏదో కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే, సార్ కనుక్కో ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు, ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పు. ఓకే, సో ఓకే సార్. మనకి ఏ ప్రాసెస్ చేయాలన్నా సరే, ఏ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా ఓకే, ఏ మాస్టర్ డేటా క్రియేట్ చేయాలన్నా సరే, ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది, టీ కోడ్ అంటారు, ట్రాన్సాక్షన్ కోడ్. ఓకే, ఆ ట్రాన్సాక్షన్ కోడ్ దేనికి యూజ్ చేస్తారంటే, నువ్వు ఏ ప్రొసీజర్ చేయాలనుకుంటున్నావో దానికి ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ కోడ్స్కి అదే సిస్టమ్ కాల్ చేస్తుంది అన్నమాట. సో ఎందుకు ట్రాన్సాక్షన్ కోడ్ అంటే, ఇప్పుడు నువ్వు పచ్చి ఆర్డర్ క్రియేట్ చేయాలనుకున్నావు, సిస్టమ్కి పచ్చి ఆర్డర్ క్రియేట్ చేయాలని ఎట్లా అనుకుంటున్నావు, తెలియదు కదా సిస్టమ్కి. ఓకే, పచ్చి ఆర్డర్స్లోనే చాలా ఉంటాయి, చేంజ్ పచ్చి ఆర్డర్, క్రియేట్ పచ్చి ఆర్డర్, డిస్ప్లే పచ్చి ఆర్డర్, రిలీజ్ పచ్చి ఆర్డర్, ఇలా చాలా ఉంటాయి అవునా. సో ఈ ఇలా చేసినప్పుడు మనకి సిస్టమ్కి ఎట్లా కమ్యూనికేట్ చేయాలంటే, బై టీ కోడ్, ట్రాన్సాక్షన్ కోడ్, టెక్నికల్ వైగా ట్రాన్సాక్షన్ కోడ్ అని క్రియేట్ చేస్తాం. సో ప్రతి ప్రొసీజర్స్ కూడా ఓకే, ప్రతి ప్రొసీజర్ కూడా ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఇప్పుడు నేను పర్చి ఆర్డర్ క్రియేట్ చేయాలనుకున్నా, సో ఐ విల్ గో ఫర్ ద ME21N, ఇది ట్రాన్సాక్షన్ కోడ్, టీ కోడ్ అంటారు అన్నమాట. సో ఈ మనం బై హార్ట్ చేయాలి. ఓకే, సో క్రియేట్ పర్చి ఆర్డర్ ఓకే అని, సార్. ఓకే క్రియేట్ పర్చి ఆర్డర్ అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను చూడు ME21N అని కొడతా. ME21N కొట్టగానే సిస్టమ్ ఏం చేస్తుంది, ఓకే ఈ ట్రాన్సాక్షన్ నువ్వు కావాలనుకున్నావు క్రియేట్ పర్చే ఆర్డర్ అని చెప్పి డైరెక్ట్ గా ఆ స్క్రీన్ లోకి వెళ్తాడు క్రియేట్ పర్చే ఆర్డర్. ఓకే, అలాగని ల్యాక్స్ ఆఫ్ పర్చే ఆర్డర్స్ ఉన్నాయి, ల్యాక్స్ ఆఫ్ పర్చే ఆర్డర్స్ క్రియేట్ చేసి ఉన్నాయి. ఓకే, సో ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉన్నాయి మన సిప్పిలో. ఓకేనా సార్, ఇలాగా ట్రాన్సాక్షన్స్ కోడ్స్ మర్చిపోతే ఎట్లాగా, మనం వేరే ఆప్షన్స్ లేవా ట్రాన్సాక్షన్ కోడ్ లేకపోతే అంటే, దెర్ ఈజ్ ఆప్షన్ లైక్ SAP మెనూ. ఓకే, SAP మెనూ వచ్చి యూజర్ యూజర్ కోసం అన్నమాట, అండ్ యూజర్స్ కోసం వాళ్ళు ఏ ప్రాసెస్ చేయాలనుకుంటున్నారో చూసుకోవాలి. సో నేను లాజిస్టిక్స్ చేయాలనుకుంటున్నా, ప్రతి ఒక్క లాజిస్టిక్స్లో భాగం కాబట్టి ఐల్ గో ఫర్ ద లాజిస్టిక్స్, దెన్ ఐల్ గో ఫర్ ద మెటీరియల్ మేనేజ్మెంట్. ఓకే, ఈ మెటీరియల్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ పర్చేసింగ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇన్వెంటరీ చేయాలనుకుంటున్నారా, వాయిస్ వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నా, ఫిజికల్ ఇన్వెంటరీ చేయాలనుకుంటున్నా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను కొడితే పర్చి ఆర్డర్ వచ్చింది. సో పర్చి ఆర్డర్లో నేను మళ్ళీ ఇక్కడికి వెళ్తా. ఓకే, సో క్రియేట్ క్రియేట్లోకి వెళ్ళి ఇది కొడితే నాకు ఆ ట్రాన్సాక్షన్ కూడా కలుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద వే వీ కెన్ గో. ఓకే, రెండు విధాలుగా ఏంటంటే, ఒకటి ట్రాన్సాక్షన్ కోడ్ తెలుసుకోవడం, ఇంకొకటి ఏంటి పార్ట్కి వెళ్ళడం. పార్ట్కి వెళ్ళడం అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి యూ మస్ట్ బీ అవేర్ అబౌట్ ట్రాన్సాక్షన్ కోడ్, అట్లీస్ట్ రెగ్యులర్గా యూజ్ చేసే ట్రాన్సాక్షన్ కోడ్స్ అని తెలిసి ఉండాలి. ఓకేనా, అండ్ ఓకే సార్. ME21 ఎన్కి తేడా ఏంటంటే, ME21 ఓల్డర్ వర్షన్ అన్నమాట. ఓకే, అండ్ ME21N వచ్చి న్యూ వర్షన్. ఓకే, ME21లో ఎట్లా ఉంటుందంటే సింగిల్ అన్నమాట. ఇట్లా కొడితే ఇట్లా సింగిల్ గానే ఒక స్క్రీన్ ఫస్ట్ హెడ్డర్ కంప్లీట్ చేసిన తర్వాత తర్వాత ఐటమ్ లోకి వెళ్దాము, ఐటమ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఐటమ్ డీటెయిల్స్ లోకి వెళ్దాము, అట్లా చేయాలి. అదే ఇప్పుడు నేను ME21 అని వెళ్తే ఏంటంటే, హెడ్డర్ నేను ఇక్కడే చూడొచ్చు, అంటే సమ్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడే అంటే ఒకే చోటను చూడొచ్చు, ఐటమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడే చూడొచ్చు, ఐటమ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఇలా కొట్టి పీఓకి వెళ్ళాను అనుకో పచ్చి ఆర్డర్కి. ఓకే, ఈ పచ్చి ఆర్డర్కి వెళ్తే ఏంటంటే, ఈ పచ్చి ఆర్డర్లో ఇప్పుడు సిస్టమ్ ఏం చూపిస్తుంది, ఓకే దీనికి ఒక అప్రూవల్ స్ట్రాటజీ క్రియేట్ చేశారు, దీనికి ఒక ఐటము, ఒక మెటీరియల్, ఓకే ఇట్లా. ఓకే సారీ, ఇది పర్చేస్ రిక్వెస్ట్. ఓకే, ఈవెన్ పర్చేస్ రిక్వెస్ట్ ఆల్సో సేమ్. ఓకే,
సో ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేస్తా, సపోజ్ లెట్స్ సే నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను పీపీఆర్ లో. ఓకే, సో ఇప్పుడు చూడు ఈ హెడర్ ఇన్ఫర్మేషన్ లో హెడర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ హెడర్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది, ఆ తర్వాత ఐటమ్ లో ఐటమ్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది, అట్లాగే ఐటమ్ డీటెయిల్స్ లో ఐటమ్ డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. సో అట్లాగా ఓకే ME21N అనేది ఇట్స్ ఏ న్యూ ట్రాన్సాక్షన్ కోడ్, ఎన్యూఐ ట్రాన్సాక్షన్ కోడ్ అనమాట. ఇది ఈ ట్రాన్సాక్షన్ కోడ్స్ లో మనం అన్ని ఐటమ్స్, అన్ని హెడర్ ఐటమ్ ఐటమ్ డీటెయిల్స్ అంతా కూడా సింగిల్ స్క్రీన్ లో చూడొచ్చు. అంటే ME21 లో ఏంటంటే నువ్వు మాన్యువల్ గా ఎంటర్ చేస్తూ ఉండాలి, ఒక్కొక్కటి ఎంటర్ చేసిన తర్వాత హెడర్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిన తర్వాత తర్వాత ఐటమ్ డీటెయిల్స్ లో వెళ్ళాలి. ఓకేనా? ఓకే సార్, ఓకే, క్లియరా? సో అట్లాగా క్లియర్ సార్. కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అవి మనం నేర్చుకున్నాం ఫస్ట్. ఓకే, సో ఒకటి వచ్చి పర్చేస్ రిక్విజిషన్. పర్చేస్ రిక్విజిషన్, పర్చేస్ రిక్విజిషన్ ను క్రియేట్ చేయాలంటే ఓకే యూ ME51N, ME51N. ఓకే, ఇది క్రియేట్ పర్చేస్ రిక్విజిషన్ అన్నమాట. క్రియేట్ చేయడానికి అయితే కియార్ ఓకే ME51N. అట్లాగే చేంజ్ ప్రతి దానికి కూడా ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత నీకు ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నావు ఆ డాక్యుమెంట్ లో, దానికి ఒక చేంజ్ ఉంటుంది. ఓకే, అది ME52N. ఇమ్మీడియట్లీ 2 వచ్చేది, ఇది చేంజ్ అన్నమాట. అట్లా డిస్ప్లేకి వెళ్తే డిస్ప్లే పిఆర్ వచ్చేసరికి ME53N. ఓకే, ME51N, ME52N, ME53N. ఓకేనా? ఇది క్రియేట్ చేంజ్ డిస్ప్లే. ఓకేనా? అట్లాగే ఇప్పుడు RFQ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ క్రియేట్ చేయాలంటే ఓకే ఇది అగైన్ ME41. ME41 అంటే ఏంటి? మెయిన్ క్రియేట్ RFQ, క్రియేట్ RFQ ME41. అట్లాగా డిస్ప్లే ఆర్ఆర్ అంటే ఏం చెప్పారు? సారీ ME43 డిస్ప్లే వస్తుంది. ఆర్ఆర్ అంటే ఏంటి? డిస్ప్లే RFQ, డిస్ప్లే అంటే నువ్వు ఇంకా చేంజ్ చేయడానికి ఉండదు, జస్ట్ నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే స్క్రీన్ మీద నువ్వు క్రియేట్ చేసిన ఇన్ఫర్మేషన్ జస్ట్ స్క్రీన్ మీద చూడాలనుకుంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నువ్వు నువ్వు క్రియేట్ చేసిన ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ నువ్వు చూడాలనుకుంటున్నావు కానీ చేంజెస్ చేయకూడదు అనుకుంటున్నావు, అలాంటప్పుడు డిస్ప్లే గలదు. ఓకే, క్లియరా? ఎస్ సార్. ఓకే, తర్వాత వచ్చేసరికి కొటేషన్, మెయింటైన్ కొటేషన్. ప్రైజ్ చూసి వచ్చిన తర్వాత మనం మెయింటైన్ కొటేషన్ చేస్తాం కదా, దాన్ని ME47 లో మెయింటైన్ చేస్తారు. దీంట్లోకి అప్డేటెడ్ వర్షన్ లేదా సార్ ఇప్పుడు? ఏది అంటే ఇందాక ME21 ఏందని అని చెప్పారు కదా, అలా ME41 దీనిలో ఏందని దీనిలో చెప్పారు? లేదు, దీనిలో లేదు, దీనిలో సేమ్ ట్రాన్సాక్షన్ కోడ్, అడ్వాన్స్ ఏం లేదు దీనిలో. ఓకే, అండ్ 4th 1 వచ్చరికి ప్రైస్ కంపారిజన్. ప్రైస్ కంపారిజన్ ఓకే, సో ప్రైస్ కంపారిజన్ వచ్చి ME49, ME49. ఓకేనా? సో ఇట్లాగా ప్రతి ట్రాన్సాక్షన్ కోడ్కి, ప్రతి ప్రొసీజర్ కూడా ఓకే మనకి పచ్చి ఆర్డర్స్కి వెళ్తే పచ్చి ఆర్డర్స్కి ఇట్లాగా ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఒక టీ కోడ్ ఉంటుంది, ట్రాన్సాక్షన్ కోడ్. ఓకే, సో మళ్ళీ ఏదైనా పచ్చి ఆర్డర్కి వెళ్ళాం అనుకో, క్రియేట్కి వెళ్ళాం అనుకో, క్రియేట్ పచ్చి ఆర్డర్ PO అంటే ME21N. ఓకే, ME21N కానీ ME21 కానీ అట్లా చేసుకోవచ్చు. ఓకే, అలాగే చేంజ్, చేంజ్ PO వచ్చేసరికి ME22N. అండ్ డిస్ప్లే వచ్చేసరికి ME23N. ఓకే, సో దీని తర్వాత మనకి గూడ్స్ రిసీప్ చేస్తాం కదా. ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం, పర్చే రిక్విజిషన్, RFQ, కొటేషన్, ప్రైస్ కంపారిజన్, పర్చే మాట్లాడుకున్నాం, ఇప్పుడు గూడ్స్ రిసీప్. సో గూడ్స్ రిసీప్ట్ కానీ, గూడ్స్ ఇష్యూ కానీ, ఓకే ట్రాన్స్ఫర్ పోస్టింగ్ కానీ, ఓకే స్టాక్ ట్రాన్స్ఫర్స్ కానీ, ఓకే ఏవైనా సరే దీనంతా కూడా ఒకే ట్రాన్సాక్షన్ కోడ్ ఇచ్చారు, అది MIGO. ఓకే, సో ఇంతకుముందు పాత వర్షన్స్లో అయితే మనకి చాలా ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉన్నాయి, అవి MB1A, ఓకే MB1B, MB1B, MB1C, ఓకే అట్లాగే చాలా ఉన్నాయి ట్రాన్సాక్షన్స్. ఓకే ఓకే MB03, MBST, అలా చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఓల్డర్ వర్షన్స్ సంబంధించింది. ఇప్పుడు సింగిల్ ట్రాన్సాక్షన్ కూడా అన్నమాట, సింగిల్ ట్రాన్సాక్షన్
సింగిల్ ట్రాన్సాక్షన్ టు పెర్ఫామ్ ఆల్ ద స్టాక్ మూవ్మెంట్స్. ఓకే, ఓకే సార్. క్లియరా? ఏ సార్ ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇంత ముందు గూడ్స్ ఇష్యూ, ట్రాన్స్ఫర్ పోస్టింగ్, గూడ్స్ ఇష్యూ, షిప్ టు, ఎట్లాగా చాలా ఉన్నాయి ట్రాన్సాక్షన్ కూడా. అరే ఇన్వాయిస్ చేయాలనుకో, ఇన్వాయిస్ వెరిఫికేషన్ చేయాలనుకో, ఎంఐఆర్ఓ ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది. ఎంఐఆర్ఓ ఇట ఇన్వాయిస్ వెరిఫికేషన్ ట్రాన్సాక్షన్ కూడా. సో అట్లాగే చాలా ట్రాన్సాక్షన్ కోడ్స్ వస్తాయి గోయింగ్ ఫార్వర్డ్. ఇది మనం ఎంఎంకి సంబంధించిన ఈ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ కోడ్స్ అన్నమాట, ఇవి ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసేది. క్లియరా? సార్. ఓకే, సో ఇట్లా కాకుండా మనకి మాస్టర్ డేటా గురించి చెప్పాను కదా, ఏమేమి మాస్టర్ డేటాస్ చెప్పాను నేను? మిడిల్ మాస్టర్, వెండర్ మాస్టర్ డేటా, మిడిల్ మాస్టర్ ఒకటి, తర్వాత వెండర్ మాస్టర్ ఒకటి, వెండర్ మాస్టర్ ఒకటి, ఇన్ఫో రికార్డ్ ఒకటి, ఎంప్లాయ్, ఓకే, తర్వాత సోర్స్ లిస్ట్ ఒకటి, తర్వాత వచ్చి ఓకే కోటా అరేంజ్మెంటు, తర్వాత వచ్చేసరికి కండిషన్ రికార్డ్స్, సర్వీస్ మాస్టర్ రికార్డ్, ఇవన్నీ కూడా నేను ఎంఎం సంబంధించినవి. నేను నువ్వు చెప్పే ఎంప్లాయ్ మాస్టర్ రికార్డ్స్ ఇవన్నీ కూడా అన్ని గ్లోబల్గా, అంటే అన్ని కలిపి అంటే అన్ని మాడ్యూల్స్లో కలిపి మాస్టర్ డేటాస్. ఇది గ్లోబల్ ఎంప్లాయ్ మాస్టర్ రికార్డు మనకు సంబంధించింది, హెచ్ఆర్ఓకి సంబంధించింది, ఓకే కస్టమర్ మాస్టర్ రికార్డ్ మనకు సంబంధించింది, ఎస్టీకి సంబంధించింది, విండో మాస్టర్ రికార్డ్ మనకు సంబంధించింది. ఓకే, అట్లాగా ఒక్కొక్క మాడ్యూల్కి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కూడా ఉంది. సో ఈ సప్లై మాస్టర్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని S4 హానాలో ఏం చేశారంటే బిజినెస్ పార్ట్నర్ కింద క్రియేట్ చేస్తున్నారు, బిజినెస్ పార్ట్నర్ కింద క్రియేట్ చేస్తున్నారు. ఓకే, S4 హానాలో బిజినెస్ పార్ట్నర్ కింద క్రియేట్ చేస్తున్నారు. అదే మనకి ఈసీసీ వర్షన్లో అయితే వండర్ మాస్టర్ కింద క్రియేట్ చేస్తారు, బట్ ఇక్కడ ఏంటంటే బిజినెస్ పార్ట్నర్ కింద క్రియేట్ చేసి అక్కడ బిజినెస్ పార్ట్నర్లో ఈ బిజినెస్ పార్ట్నర్ వెండరా, ఈ బిజినెస్ పార్ట్నర్ సప్లయరా, ఈ బిజినెస్ పార్ట్నర్ కస్టమరా, ఈ బిజినెస్ పార్ట్నర్ ఎంప్లాయా అని చెప్పి డిఫైన్ చేసి క్రియేట్ చేస్తారు. ఓకే, సో 2 టైమ్స్ క్రియేట్ అవుతుంది, ఒకటి బీపీ నెంబర్ క్రియేట్ అవుతుంది, ఒకటి వెండర్స్ నెంబర్ క్రియేట్ అవుతుంది ఇంటర్నల్గా. ఓకేనా? ఓకే సార్. ఒక్క నిమిషం. ఓకే, సో ఈ మాస్టర్ డేటాస్ ఉన్నాయి, మెటల్ మాస్టర్, వెండర్ మాస్టర్ రికార్డ్, ఇన్ఫో రికార్డు, సోర్స్ లిస్ట్, కోటా అరేంజ్మెంట్, కండిషన్ రికార్డ్, సర్వీస్ మాస్టర్ రికార్డ్, ఇవన్నీ మెటల్ మేనేజ్మెంట్కి సంబంధించింది. నువ్వు ఏదైతే ఎంప్లాయీ చెప్పావు, ఎంప్లాయ్ మాస్టర్ రికార్డు, కస్టమర్ మాస్టర్ రికార్డ్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ సంబంధించినవి, మన మాడ్యూల్స్ సంబంధించి కాదు. ఓకేనా? సో ఈ ఓకే బిజినెస్ సార్. పార్ట్నర్ అని చెప్పావు కదా, బిజినెస్ పార్ట్నర్ అని క్రియేట్ చేస్తారు S4 హానాలో. ఇది బీపీ కింద క్రియేట్ చేస్తారు, బీపీ అంటే బిజినెస్ పార్ట్నర్. అంతకుముందు ఏంటంటే సప్లయర్ మాస్టర్ కింద క్రియేట్ చేసేవారు. ఏం తేడా అంటే ఇప్పుడు నేను ఒకసారి పాత ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్దాం. ఓకే, సో MK01 అనేది ఒక ట్రాన్సాక్షన్ కోడ్, అది వెండర్ మాస్టర్ రికార్డ్ క్రియేట్ చేయడానికి ఈసీసీలు యూజ్ చేసేది. నేను ఇది ఎంటర్ చేయగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ MK01 సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. హలో సార్.
యా హాయ్ శివ. సరే. ఓకే ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ అగైన్. ఓకే సో మళ్ళీ ఒకసారి కనెక్ట్ అవుతున్నాను. ఓకే సో ఇప్పుడు నీకు చెప్పా కదా సప్లయర్ మాస్టర్ రికార్డ్ కి మనకి డిఫరెన్స్ ఉందని చెప్పా కదా. ఓకే ఈ ట్రాన్సాక్షన్ కోడ్స్ చూస్తే మన సప్లయర్ మాస్టర్ రికార్డ్స్ కి వచ్చేసరికి ఓకే డిఫరెన్స్ ఉందని చెప్పా కదా. ఇప్పుడు నేను MK01 అని ట్రై చేస్తున్నా. MK01 అని కొడితే ఓకే సిస్టమ్ ఏం చేస్తుందంటే ఓకే బాస్ ఇది పాత ట్రాన్సాక్షన్ కోడ్ ని రీడైరెక్టింగ్ టు ద ట్రాన్సాక్షన్ కోడ్ బీపీ హ్యాష్ ద ట్రాన్సాక్షన్ కోడ్ MK01 ఇస్ అబ్సొల్యూట్. ఓకే సో ఆ ట్రాన్సాక్షన్ కోడ్ డైరెక్ట్ గా బీపీని కాల్ చేస్తుంది. సో ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ చేయడానికి డైరెక్ట్ గా బీపీ ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళిపోద్ది. ఓకేనా? ఓకే సార్. ఓకే సో పాత ఈసీసీకి ఇప్పుడు S/4HANAకి డిఫరెన్స్ తెలిసిందా? ఇక్కడ చూసావా ఇక్కడ మనం ఏదైతే మనం యూజ్ చేస్తామేమో మన ఈసీసీలో ట్రాన్సాక్షన్ కోడ్స్ అవి నీకు రావు ఇన్ కేస్ ఇప్పుడు ఈసీసీలో ప్రాక్టీస్ అయిపోతాయి ఆ ట్రాన్సాక్షన్ కోడ్స్ నీకు మిస్ అయిపోతావు. రేపొద్దున ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈసీసీ మీద వర్క్ చేయాలి ప్రజెంట్ మాకు S/4HANA ప్రాజెక్ట్ లేవంటే యూ హ్యావ్ టు బి స్ట్రగుల్. అర్థమైందా? ఎస్ సార్. అందుకనే యూ మస్ట్ బి నో అబౌట్ ద S/4HANA ఈసీసీ బోర్డ్ నీకు తెలిసి ఉండాలి. ఈసీసీ తెలిసింది అనుకో S/4HANA ప్రాబ్లం ఉండదు ఎందుకంటే చేంజెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే సో ప్రాబ్లం ఉండదు. ఓకే సార్. ఓకే సో ఇట్లాగా మనకి ఓల్డర్ ట్రాన్సాక్షన్ కోడ్ కి న్యూ ట్రాన్సాక్షన్ కోడ్ కి చాలా తేడా ఉంటాయి. ఓకే కొన్ని మాస్టర్ డేటాస్ అట్లా డిఫరెన్స్ ఉన్నాయి. సో వాటి వరకు యూ మస్ట్ బి అవేర్ అబౌట్ దట్ నువ్వు నేర్చుకోవాలి. ఓకే ఓకే సో ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి సప్లయర్ చెప్పా కదా. సప్లయర్ మాస్టర్ రికార్డ్ క్రియేట్ చేయాలంటే అంటే ఏంటి వెండర్ మాస్టర్ రికార్డ్ క్రియేట్ చేయాలంటే ఓకే సప్లయర్ మాస్టర్ వెండర్ ఒకటే సేమ్. ఓకే వెండర్ మాస్టర్ రికార్డ్ క్రియేట్ చేయాలంటే ఓకే నువ్వు ఈసీసీ అయితే నువ్వు ఏం చేస్తావు MK01 అని ట్రాన్సాక్షన్ కోడ్ FK01 ట్రాన్సాక్షన్ కోడ్ XK01 ట్రాన్సాక్షన్ కోడ్ ఇవన్నీ టీకోడ్ ఉండేవి. సో ఈ టీకోడ్తో మనం సప్లయర్ క్రియేట్ చేసేవాళ్ళం. ఓకే అంటే కంపెనీ కోడ్లో సార్. కంపెనీ కోడ్ కాదు ఇది టీ కోడ్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఓకే ఏ టీ కోడ్స్ అన్నమాట. ఓకే టీ కోడ్ ఫర్ ద సప్లై మాస్టర్ క్రియేషన్ వెండర్ మాస్టర్ రికార్డ్ క్రియేషన్. ఓకే ఇది ఈసీసీలో ఈసీసీలో ఇట్లా ఉండేది MK01 FK01 XK01. అదే ఇప్పుడు ఇదే టీ కోడ్ నువ్వు టీ కోడ్ బీపీ. ఓకే సో టీ కోడ్ ఫర్ వెండర్ మాస్టర్ రికార్డ్ క్రియేషన్. ఓకే సో ఇది MK01 FK01 అండ్ ఇదే వెండర్ మాస్టర్ రికార్డ్ నేను ఓకే ఈసీసీలో మన S/4HANAలో క్రియేట్ చేయాలంటే ఓకే ఏం ట్రాన్సాక్షన్ కార్డు యూజ్ చేయాలి బీపీ అన్నమాట. సో ఇది మనకి S/4HANAలో న్యూ ట్రాన్సాక్షన్ కోడ్ సో S/4HANAకి ఈసీసీకి అది డిఫరెన్స్. ఈసీసీలో మనం ఈ ట్రాన్సాక్షన్ కూడా యూజ్ చేసేవాళ్ళం. ఓకే అండ్ ఇక్కడ మనం S/4HANAలో ఈ ట్రాన్సాక్షన్ కూడా యూజ్ చేస్తున్నాం బీపీ అనేది. క్లియరా? ఓకే సో మనకి ఆ పాత ట్రాన్సాక్షన్ కోడ్స్ ఎలా ఉంటాయో తెలియకపోతే కొత్త ట్రాన్సాక్షన్ కోడ్స్ కష్టం అవుతుంది కదా అందుకనే. ఓకే సో ఎందుకంటే నీకు ఇక్కడ వచ్చేసరికి బీపీ ఈ సప్లయర్ క్రియేట్ చేసినప్పుడు నీకు అకౌంట్ గ్రూప్స్ అవన్నీ ఉంటాయి. అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేయాలి ఫస్ట్. అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత దానికి నంబర్ రేంజ్ అసైన్ చేయాలి. నంబర్ రేంజ్ అసైన్ చేసిన తర్వాత దాంతో యూజ్ చేయాలి. కానీ ఇక బీపీ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే బీపీకి సంబంధించి బీపీ గ్రూపింగ్ ఉంటుంది. ఓకే సో బీపీ గ్రూపింగ్ బీపీ రోల్ ఉంటుంది. ఓకే తర్వాత మళ్ళీ సప్లయర్కి వెండర్ మాస్టర్ రికార్డ్ మళ్ళీ వెండర్ మాస్టర్ రికార్డ్ గ్రూపింగ్ గ్రూప్ వెండర్ అకౌంట్ గ్రూప్ ఉంటుంది.
ఇట్లా చాలా ఉంటాయి, దీనిలో అవన్నీ క్రియేట్ చేసుకుని రావాలి. ఓకేనా? సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. ఓకే, సో ఇప్పుడు బీపీకి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను కదా, బీపీలో నువ్వు బీపీకి వెళ్ళినప్పుడు చెప్పా కదా బీపీ గ్రూపింగ్ బీపీ రోల్ అని. ఇక్కడ చూడు, బీపీ గ్రూపింగ్ బీపీ రోల్ అని ఉంటుంది. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నువ్వు పర్సన్ క్రియేట్ చేయాలంటే బీపీ గ్రూపింగ్ అంటే ఏంటి, బీపీ రోల్ ఏంటి, ఓకే, దాని ప్రకారం బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ చేయాలి. ఓకే, సో బేసికల్గా ఏంటంటే బీపీ రోల్ బీపీ గ్రూపింగ్ ఏంటంటే బేసికల్గా వాట్ కైండ్ ఆఫ్ ద బీపీ యు ఆర్ ప్లానింగ్ టు క్రియేట్. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ పార్ట్నర్ యు ఆర్ ప్లానింగ్ టు క్రియేట్ అండ్ వాట్ నంబర్ రేంజ్ యు ఆర్ ప్లానింగ్, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ ఇంటర్నల్ నంబర్ రేంజ్ అని కొన్ని ఉంటాయి. సో వాటి ప్రకారం అవి డిఫైన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నీ మెటల్ మాస్టర్ రికార్డ్కి ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అంటే మనం మాన్యువల్గా ఎంటర్ చేస్తాం నంబరు క్రియేట్ చేసినప్పుడు, నాకు ఒక నంబర్ కావాలి ఈ నంబర్తోనే క్రియేట్ చేయాలనుకుంటే ఆ నంబర్ ఇస్తాం ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్. అదే ఇంటర్నల్ నంబర్ రేంజ్ ఏంటంటే సిస్టమ్ ఆటోమేటిక్గా సిస్టమ్ ఇస్తుంది 1, 2, 3, 4, 5, 6 అని అలా సీక్వెన్స్లో బీపీ కొత్త బీపీ క్రియేట్ అయినప్పుడల్లా ఒక్కొక్క నంబర్ ఇస్తూ ఉంటుంది. ఓకే సార్, క్లియరా? క్లియర్ సార్. ఓకే, సో ఇప్పుడు నీకు ఈ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఆర్ సేమ్, మెటల్ మాస్టర్కి సంబంధించిన అన్ని కూడా, అది చేంజెస్ ఏం కాలేదు మెటల్ మాస్టర్కి. సో ఆ ట్రాన్సాక్షన్ కూడా సేమ్. సో మెటల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే ఏంటి ట్రాన్సాక్షన్ కోడు? మెటల్ మాస్టర్ కార్డ్ క్రియేట్ చేయాలంటే ఓకే MM01, MM01 అనేది ఒక ట్రాన్సాక్షన్ కోడ్. ఇక్కడ MM01కి వెళ్తే యూ కెన్ గో టు డాట్ ట్రాన్సాక్షన్ కోడ్ మెటల్ మాస్టర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడు ఇంత లెంత్ ఉంది అంటే ఏంటి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. అన్న, సో నీకేం చెప్పాను లాస్ట్ టైము, ఈ నంబర్ లెంత్ నంబర్ లెంత్ ఓకే నంబర్ లెంత్ వచ్చేసరికి ఈసీసీలో వచ్చేసరికి 18 క్యారెక్టర్స్ ఉంటుంది. ఓకే, అదే ఎస్4హానాలో వచ్చేసరికి 18 ఉండొచ్చు, 40 కూడా ఉండొచ్చు, డిపెండ్స్. ఒకసారి యాక్టివేట్ చేసామంటే 40లోనే కంటిన్యూ అవ్వాలి. ఓకే, కానీ ఒకసారి యాక్టివేట్ చేయకపోతే 18లోనే ఉండాలి. ఓకేనా? అది లెంత్ అంటే ఈ నంబర్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఒక నంబరు ఆ నంబరు. సో ఈ అన్ని కూడా ఒక డేటాబేస్లో క్రియేట్ సేవ్ అవుతాయని చెప్పారు కదా, డేటాబేస్ టేబుల్ అని చెప్పి. ఇవన్నీ ఒక్కొక్క డేటాబేస్ టేబుల్లో సేవ్ అవుతాయని చెప్పారు కదా. ఈచ్ ట్రాన్సాక్షన్ కూడాకి ఒక డేటాబేస్ టేబుల్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక మారా టేబుల్ అనేది ఇది మెటీరియల్ మాస్టర్ యొక్క జనరల్ డేటాని ఇస్తుంది. జనరల్ డేటా సేవ్ అవుతుంది అంటే ఏంటి, జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ సేవ్ అవుతుంది. ఏంటి బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ అంటే ఏంటి, మెటీరియల్ గ్రూపు, ఈ ఇన్ఫర్మేషన్ అంటే కొద్దిగా సేవ్ అవుతుంది. అది చూడాలంటే నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళాలి. SC16N డేటాబేస్ టేబుల్లో చూడాలంటే ఎప్పుడు కూడా ఈ టేబుల్లో ఈ టీ కోడ్లోకి వెళ్ళాలి. ఓకే, టీ కోడ్ వచ్చి టేబుల్ వ్యూ అన్నమాట, టీ కోడ్ ఫర్ టేబుల్ వ్యూ. ఓకే, డేటాబేస్ టేబుల్ వ్యూ. ఓకే, అది SC69. ఓకే, సో నేను SC69కి వెళ్తాను. SC69కి వెళ్తే ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ టేబుల్ అని చెప్పినా టేబుల్లో నా టేబుల్ ఇస్తాను. ఏ టేబుల్ ఇవ్వాలి చెప్పా కదా, మారా టేబుల్ అనేది నేను మెటీరియల్ మాస్టర్ చూడడానికి అని చెప్పి. సో ఇక్కడ నేను ఏం ఇస్తాను, మారా అని ఇస్తా, MARA మారా అని ఇస్తా. ఈ మారా ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ టేబుల్లో మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన మెటీరియల్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ క్రియేట్ చేసిన మెటీరియల్స్, వెండర్స్, సప్లయర్స్, కస్టమర్స్ ఎన్నో ఉంటాయి కదా, అలాగా ఇక్కడ మెటీరియల్ మాస్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నేనేం చేస్తాను అంటే ఎన్ని మెటీరియల్స్ క్రియేట్ అయ్యాయని చూడాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేయగానే ఏం వస్తుంది సిస్టము, ఓకే ఇప్పుడు దాకా మీరు ఇన్ని మెటీరియల్స్ ఉన్నాయి ఇందులో, ఈ సిస్టంలో ఇప్పుడు దాకా ఇన్ని మెటీరియల్స్ క్రియేట్ చేశారు. ఓకే, సో నువ్వు కావాలంటే ఈ 500 లిమిటెడ్ ఎంట్రీస్ కూడా తీసేయచ్చు. 500 లిమిటెడ్ తీసేస్తే ఏమవుద్ది అంటే ఎన్ని మెటీరియల్స్ ఉంటాయి అన్ని మెటీరియల్ లిస్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనా? క్లియరా? సో ఈ ఓకే సార్, విధంగా ఇప్పుడు నువ్వు ఒక ఒక మెటీరియల్ కోడ్ క్రియేట్ చేసావంటే ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. ఒక మెటీరియల్ కోడ్ క్రియేట్ చేసావంటే ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు అన్నమాట నువ్వు. క్లియరా? సో ఎస్ సార్, ఇక్కడ చూడు, ఇక్కడ టైం ఉంటుంది, డేట్ ఉంటుంది, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారు. ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇది ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసావు అనుకో, నీ ఐడి నెంబర్ వస్తుంది, ఇంకొకరు క్రియేట్ చేశారు ఇంకొకరు ఐడి నెంబర్ వస్తుంది, అలా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే సార్, క్లియరా? లేదు సార్. ఇట్లాగా మనం డేటాబేస్ టేబుల్ చూడాలనుకుంటే అక్కడికి పోవాలన్నమాట.
కదా. సో ఇట్లాగా మనకి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే టీ కోడ్లు ఎలా ఉంటాయి, ఫస్ట్ టీ కోడ్లు ఎలా ఉంటాయి, డేటాబేస్ టేబుల్స్ ఎలా ఉంటాయి, ఓకే, అండ్ ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇవి ఫస్ట్ నేర్చుకుంటే సో దీని ప్రకారం నువ్వేం చేయొచ్చు అంటే ఫర్దర్గా మీటైట్ ట్రై చేయొచ్చు, మిడిల్ మాస్టర్ క్రియేట్ చేయడం, అండ్ మాస్టర్ క్రియేట్ చేయడము ఇన్ని చేయొచ్చు. సో నీకు ఒకటి చెప్పాను స్టార్టింగ్ లో, ఒకటి ఏం చెప్పాను సార్, కాన్ఫిగరేషన్ కి వేరు, కాన్ఫిగరేషన్ వేరు, అట్లాగే ఎండ్ యూజర్ వర్క్ అంటే ట్రాన్సాక్షన్ చేసేది ట్రాన్సాక్షనల్ వర్క్ వేరు, అండ్ మాస్టర్ డేటా వేరు అని చెప్పాను, చెప్పానా? సార్ ఓకే, సో కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, మన కన్సల్టెంట్లు ఎవరైతే డిజైన్ చేసేవాళ్ళు కన్సల్టెంట్స్, దే విల్ పర్ఫామ్ దట్, దే విల్ పర్ఫామ్ డిజైనింగ్ ఆఫ్ ఎస్ఏపి అప్లికేషన్. ఓకే, ఎస్ఏపి అప్లికేషన్ డిజైన్, ఎస్ఏపి అప్లికేషన్. ఓకే, సో ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే యూజర్స్ విల్ పెర్ఫామ్ ద డైలీ ఆపరేషన్స్. ఓకేనా? అండ్ మాస్టర్ డేటా సెట్ అంటే ఎస్ సార్ వన్ టైమ్ రికార్డ్ వన్ డేటా ఫర్దర్ యూజ్ ఇన్ ద ట్రాన్సాక్షన్ డేటా. అంటే ఏంటి వన్ టైం రికార్డ్ అంటే ఏంటి, నేను ఒకసారి మెటల్ మాస్టర్ ఒక ప్రొడక్ట్ కి ఒక నంబర్ ఇచ్చి క్రియేట్ చేశానంటే ఆ ప్రొడక్ట్ ఆ కోడే ఉంటుంది లైఫ్ లాంగ్. ఆ కోడ్ నే నేను ఎక్కడ ఎక్కడైనా యూజ్ చేసుకుంటే సిస్టమ్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, ఓకే ఈ కోడ్ అంటే ఈ మెటీరియల్ క్రియేట్ చేసావు. అంటే నేను ఒక పెన్ ఉందనుకో, ఆ పెన్ కు ఒక ఐడి నెంబర్ ఒకటి నెంబర్ ఐడి ఇచ్చాను అనుకో, సో నేను ఎప్పుడైతే ఒకటి ఒకటే ఎంటర్ చేస్తానో మెటీరియల్ నెంబర్ లో, ఆటోమేటిక్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఓకే ఈ ఒకటి నెంబర్ అనేది నువ్వు పెన్ అని క్రియేట్ చేసావు, సో దీని అర్థం ఏంటి, ఇది పెన్ను, దీని యొక్క లెంత్, దీని యొక్క బేసిక్ యూనిట్ ఆఫ్ మెజర్, దీని యొక్క ప్రైజ్, అన్ని డీటెయిల్స్ అలా క్యాప్చర్ చేసుకుంటుంది. ఓకేనా? సో మాస్టర్ ఓకే డేటా సార్ అంటే ఒకసారి క్రియేట్ చేస్తే దానికి ఆ ఇన్ఫర్మేషన్ నేను ఫర్దర్ గా ఐ కెన్ యూజ్ ఫర్ ద ఆల్ ద ట్రాన్సాక్షన్స్, ఫర్దర్ గా అన్ని ప్రొసీజర్స్ లో నేను వాడుకోగలను. ఓకేనా? సో ఓకే సార్ ఇక్కడ నేను డిస్కనెక్ట్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు నేను కాన్ఫిగరేషన్కి వెళ్ళాలంటే ఎస్పీఆర్ఓలోకి వెళ్ళాలి. ఎస్పీఆర్ఓ చూడు, ఎగ్జిక్యూటివ్ కస్టమైజింగ్ అని ఉందా, ఓకే ఎస్పీఆర్ఓలోకి సార్ వెళ్ళాలి. ఎస్పీఆర్ఓలోకి వెళ్తే ఈ లోపలికి వెళ్తుంది, ఈ లోపల ఎస్ఏపీ రిఫరెన్స్ ఐఎంజీ అని ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ ఏదైతే చేస్తున్నామో ఇదంతా కాన్ఫిగరేషన్ సంబంధించింది, కస్టమైజేషన్ సంబంధించింది అన్నమాట. ఓకే, సో నేను ఇంతకు చెప్పాను కదా, యూజర్స్ అయితే ఈ ఎస్ఏపీ మెనూని యూజ్ చేస్తారు, మనం కన్సల్టెంట్స్ అయితే మనం ఎస్పీఆర్ఓలోకి వెళ్ళి ఎస్పీఆర్ఓలో యూజ్ చేయాలి. క్లియరా? ఓకే, సో మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షన్ డేటా ఫ్రమ్ ఎస్ఏపీ మెనూ. ఓకే, ఇక్కడ నీకు ఐడెంటిఫై చేయొచ్చు, ఈవెన్ మాస్టర్ డేటా కూడా ఇక్కడ నేను ఐడెంటిఫై చేయొచ్చు. ప్లాస్టిక్స్ లోకి వెళ్ళాంకో, మెటీరియల్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళాంకో, మెటీరియల్ మేనేజ్మెంట్ లో నాకు మెటీరియల్ మాస్టరు ఒక సంబంధించినది ఉంది, అసలు ఆ మెటీరియల్ సంబంధించినవన్నీ క్రియేట్ చేస్తాను ఇక్కడ నేను. ఓకే, అట్లా అన్నమాట. ఇది ఈ ఎస్ఏపి మెనూలో, ఓకే ఐ కెన్ సీ దిస్ ఎస్ఏపి మెనూ ఇక్కడ, ఇది ట్రాన్సాక్షన్ డేటాస్ కూడా ఎస్ఏపి మెనూ నుంచి తెచ్చుకోవచ్చు. ఓకే, అండ్ మాస్టర్ డేటా కూడా ఎస్ఏపి మెనూ నుంచి తెచ్చుకోవచ్చు, ఎస్ఏపి మెనూ. ఓకే, బట్ ఇది మాత్రం ఎస్పీఆర్ఓ రిఫరెన్స్ ఐఎంజీకి వెళ్ళాలి, ఎస్పీఆర్ఓ ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళాలి. ఓకేనా? ఓకే సార్ క్లియరా? క్లియరా? సో ఎస్ ఇది సార్ లాగా మనం ఏదైతే ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉంటాయో, మనం చెప్పా కదా టీ కోడ్స్ ఉంటాయి ప్రతి దానికి, ప్రతి ఆపరేట్ ప్రతి ప్రొసీజర్ ఆపరేట్ చేయడానికి, అది నువ్వు ఇక్కడ ఎంటర్ చేయాలి పైన. ఓకే, సో పైన ఈ బాక్స్ లో ఎంటర్ చేయాలి డైరెక్ట్ గా, నీకు నంబర్ ఆ ట్రాన్సాక్షన్ కోడ్ తెలిస్తే నువ్వు డైరెక్ట్ గా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఓకే, తెలియకపోతే నువ్వు యూ హావ్ టు బి సర్చ్ హియర్ ఎస్ఏపి మెనూ. ఓకే, బట్ కాన్ఫిగరేషన్ మాత్రం నువ్వు ఎస్పీఆర్ఓలోకి వెళ్ళాలి, ఎస్పీఆర్ఓలోకి వెళ్తేనే లోపలికి వెళ్ళి నువ్వు సెర్చ్ చేసుకోగలవు. ఓకే, దట్ ఈస్ కాన్ఫిగరేషన్ అన్నమాట. ఇది వెళ్తే ఈ బాక్స్ లోపలికి వెళ్తుంది, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తుంది. ఓకే, ఇదంతా కూడా కస్టమైజేషన్ సంబంధించింది, కాన్ఫిగరేషన్ సంబంధించింది. ఓకే, ఒక ప్లాంట్ క్రియేట్ చేయాలన్నా, కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలన్నా, ఒక డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేయాలన్నా, సో ఏదైతే ట్రాన్సాక్షన్స్కి ఉపయోగపడే సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలో అవి బ్యాక్గ్రౌండ్లో మనం
ప్రే చేస్తాం అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకో, ఓకే ఇప్పుడు నీకు ఒక కార్ ఉందనుకో, ఓకే కార్ టాప్ యు లెఫ్ట్ రైట్ గేర్ మార్చడము, ఓకే విండోస్ క్లోజ్ చేయడం, విండోస్ ఆపరేట్ చేయడం, అన్ని కూడా ఫ్రంట్ ఎండ్ యూజర్స్ ఆపరేట్ చేసేది. కానీ లోపల ఆ డిజైన్ ఫిట్ చేసేది ఎవరంటే కన్సల్టెంట్స్ అనా. సో అట్లాగా మనకి డిజైన్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక బటన్ ఒకటే లెఫ్ట్ విండోకే వర్క్ అవ్వాలి, ఇంకో బటన్ ఒకటే రైట్ విండోకే వర్క్ అవ్వాలి, గేర్ బాక్స్ ఒకటి కొట్టే ముందుకెళ్ళాలి, ఇట్లా ఉంటుంది కదా. సో అట్లాగే ఇక్కడ కూడా ఓకే మనం ఫ్రంట్ ఎండ్ లో యూజర్స్ వాడే ప్రతి ప్రొసీజర్స్ కూడా మనం బ్యాక్ ఎండ్ లో మనం ఎస్పీఆర్ఓ నుంచి ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తాం అన్నమాట. క్లియరా? Yes, sir. ఓకే సో ఇది ఈ ఎగ్జిస్ట్ బ్యాక్ సౌండ్ అనమాట. ఓకే క్యాన్సిల్ బ్యాక్ అనేది అనమాట. సో నేను బ్యాక్ రావాలంటే ఇది టైప్ చేస్తాం అనమాట. ఓకే ఇది వచ్చి ప్రింట్ అవుట్, ఏదైనా ప్రింట్ పట్టాలంటే ఒక స్క్రీన్ లో ఉన్నప్పుడు నీకు ప్రింట్ కావాలంటే ప్రింట్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చి ఫైండ్ అవుట్స్, ఇక్కడ ఏమైనా ఫైండ్ చేయాలి స్క్రీన్ లో అంటే ఆ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది అప్పు ఒక ప్రింట్ అవుట్ అవుట్పుట్ వచ్చింది అనుకో, అవుట్పుట్ లో 8 పేజెస్ ఉన్నాయి అనుకో, 8 పేజెస్ చూడాలంటే అప్ డౌన్ అప్ డౌన్ అని కొట్టుకోవచ్చు. ఓకే ఏదైనా ప్రింట్ అవుట్ ఓకే సార్ అవుట్పుట్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే కొత్తగా సెక్షన్ ఓపెన్ చేయాలంటే, అంటే న్యూ సెక్షన్స్ ఓపెన్ చేయాలంటే. సో నేను ఇప్పుడు ఎట్ ఏ టైం నేను చాలా సెక్షన్స్ ఓపెన్ చేయగలను. ఇప్పుడు చూడు ఇక్కడ ఒక సెక్షన్ ఓపెన్ అయ్యింది, ఇక్కడ ఒక సెక్షన్ ఓపెన్ అయ్యింది, ఇక్కడ ఒక సెక్షన్ ఓపెన్ అయ్యింది, అట్లా ఎన్ని సెక్షన్స్ అయినా ఓపెన్ చేయొచ్చు. బట్ దెర్ ఈజ్ ఎ లిమిట్, 8 స్క్రీన్స్ సిక్స్ స్క్రీన్స్ ఉంటాయి, డిపెండ్స్ అన్నమాట. ఓకే సిస్టమ్ సిస్టమ్ బట్టి ఓకే ఉంటుంది సార్ అది అట్లా ఓపెన్ చేస్తారన్నమాట. సో ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి, ఇక్కడ నువ్వు ఆప్షన్స్ లోకి వెళ్తే సెట్టింగ్స్ ఉంటాయి, సెట్టింగ్స్ లో విజువలైజేషన్ ఇవి అంతా కూడా సెట్టింగ్స్ అన్నమాట. నీ స్క్రీన్ ఎట్లా వర్క్ అవ్వాలి, ఎట్లా కావాలి, ఏ కలర్ లో కావాలి, ఏ డిజైన్ లో కావాలి అని కూడా నువ్వు చూసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఇప్పుడు సపోజ్ నాకు విజువల్ డిజైన్ ఉందనుకో, నాకు కలర్ సెట్టింగ్ మార్చాలనుకున్నా, నాకు ఈ కలర్ వద్దు వేరే కలర్ కావాలనుకున్నా, నేనేం చేయొచ్చు, గ్రీన్ కలర్ లో పెట్టుకోవచ్చు, పర్పుల్ కలర్ లో పెట్టుకోవచ్చు, రెడ్ కలర్ లో పెట్టుకోవచ్చు, సిగ్నేచర్ కలర్ లో పెట్టుకోవచ్చు, అట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. పెట్టి అప్లై చేసి ఇలా చేస్తే నెక్స్ట్ టైం లాగిన్ అయినప్పుడు ఏమవుతుందంటే కలర్ అది ఓపెన్ అవుతుంది అన్నమాట ఇట్లా. ఓకేనా? సో ఇవన్నీ ఎస్ సార్ సెట్టింగ్స్ సెట్టింగ్స్ సంబంధించినవి అన్నమాట. ఇవన్నీ చూడు ఈ కలర్ మారిపోయిందా లేదా, మరైనా మారలేదు కలర్. ఎస్ సార్ సో అట్లా కలర్ మారిపోతాయి అన్నమాట. ఓకే సో అట్లా సెట్టింగ్స్ అయ్యి. సో సార్ ఎందుకు ఈ కలర్ ఎందుకు మారుస్తారు అసలు అవసరం ఏంటంటే, నీకు ప్రొడక్షన్ సిస్టమ్ క్వాలిటీ సిస్టమ్ డెవలప్మెంట్ సిస్టమ్ అని ఉంటుందని చెప్పా కదా. ఓకే సో డెవలప్మెంట్ సిస్టమ్ లో కన్సల్టెంట్ ఏదైనా చేసుకోవచ్చు కదా, క్వాలిటీ సిస్టమ్ లో ఏదైనా చేసుకోవచ్చు, కానీ ప్రొడక్షన్ సిస్టమ్ లో మన కన్సల్టెన్సీ అసలు ఏం టచ్ చేయకూడదు. ఎందుకంటే లైవ్ సిస్టమ్ కాబట్టి, ఏదైనా నువ్వు ఒక పివో క్రియేట్ చేసావు అనుకో అది వెళ్ళి ఫినాన్స్ లో ఇంపాక్ట్ అవుతుంది. నువ్వు 1 కోటి రూపాయలు ఆ ఆర్డర్ ఇచ్చావు, ఇవాళ 1 కోటి రూపాయలు ఆర్డర్ ఇచ్చావు, దానికి ఫినాన్స్ ట్యాక్స్ కట్టలేదు నువ్వు అని చెప్పి రేపు పొద్దున్న ఆడిట్ వాళ్ళు వచ్చినప్పుడు అడుగుతారు. సో అందుకని లైవ్ సిస్టమ్ మనం ఏం చేయకూడదు. సో ఆ కలర్స్ పెట్టినప్పుడు ఏంటంటే ఒకటి కలర్ రెడ్ కలర్ ఒకటి బ్లూ కలర్ పెట్టుకుంటే ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుంది, ఓకే రెడ్ కలర్ లో వచ్చాము మనం చేయకూడదు అనే ఉద్దేశంతో కలర్స్ కూడా ఇచ్చారు. అర్థమైనా? అవుతాను సార్ సో ఏమి క్వశ్చన్స్ ఉన్నాయా ఎస్ సార్ చెప్పు. కాన్ఫిగరేషన్ అంటే జస్ట్ డీ కోడ్స్ క్రియేట్ చేస్తామా? కాదు, కాన్ఫిగరేషన్స్ అంటే నువ్వు ఒక ఒక పిఓ క్రియేట్ చేద్దావు, ఒక ME21N అని ఉంది. ఓకే సో మా క్లయింట్ ఏమని అడిగాడంటే పిఓ క్రియేట్ చేయాలి నాకు అని చెప్పాడు. కానీ వాడు ఏం చెప్పాడంటే నాకు చాలా పిఓస్ ఉన్నాయి, చాలా రకాల పిఓస్ ఉన్నాయి, డొమెస్టిక్ పిఓ ఉంది, ఇంపోర్ట్ పిఓ ఉంది, సర్వీస్ పిఓ ఉంది, కన్జంప్షన్ పిఓ ఉంది, ఓకే సబ్ కాంట్రాక్టింగ్ పిఓ ఉంది, థర్డ్ పార్టీ పిఓ ఉంది, ఓకే అట్లాగా రిటర్న్ పిఓ ఉంది, ఆర్టీపీ పిఓ ఉంది, ఇట్లా చాలా ఉన్నాయని చెప్పి అన్నాడు. అన్నప్పుడు నాకు నాకు ఐడెంటిఫికేషన్ ఎట్లా చేయాలి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటిని చెప్పి, ఈయన ఇలాంటి కైండ్ ఆఫ్ పివోస్ నేను డిఫరెన్షియేట్ చేయాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ పివోస్ నేను డిఫరెన్స్ చేయాలి, ఆ కైండ్ ఆఫ్ పివోస్ ని డిఫరెన్స్ చేయాలి అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఒకే ట్రాన్సాక్షన్ కోడ్లో వస్తున్నాను, నాకు ఎట్లా తెలుస్తుంది ఏ పిఓ క్రియేట్ చేస్తున్నానని, యూజర్కి ఎలా తెలుస్తుంది ఏ పిఓ క్రియేట్ చేయాలి ఎలా క్రియేట్ చేయాలని. సో కొన్ని కంట్రోల్స్ ఉంటాయి అన్నమాట, ఇట్లా టైప్
ఇక్కడ ఒక టైప్ ఉంటుంది అన్నమాట. ఏ కైండ్ ఆఫ్ పిఓ నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్నావు అంటే డాక్యుమెంట్ టైప్ అని ఉంటుంది ఇక్కడ. ఇది డాక్యుమెంట్ టైప్. సో ఇక్కడ నువ్వు ఒక కస్టమైజ్ చేయాలనుకున్నావు, యూజర్ ఏమన్నాడు అంటే ఓకే ఇక్కడ స్టాండర్డ్ పిఓ అని ఉండదు కదా, నాకు ఇంకో డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేయవు, నేను డొమెస్టిక్ పిఓ అని క్రియేట్ చేసుకుంటాను. సో నేను ఎప్పుడైతే క్రియేట్ చేస్తానో ఆ డొమెస్టిక్ పిఓ అని సెలెక్ట్ చేస్తాను అంటాడు. ఇట్లా ఇంపోర్ట్ పిఓ అన్నవాడు ఇంపోర్ట్ పిఓ సెలెక్ట్ చేస్తాడు, కన్జంప్షన్ పిఓ అన్నప్పుడు కన్జంప్షన్. సో అలాగే ఏమవుతుందంటే ఈ టైప్ బేస్డ్ ఆన్ ద టైప్ నేను డిఫరెన్షియేట్ చేస్తున్నాను నా పిఓని. సో నేను ఆ టైప్ చూడగానే ఆ పిఓకి ఓకే ఈ డొమెస్టిక్ పిఓస్ ఇవన్నీ సెపరేట్గా పెట్టండి, ఈ ఇంపోర్ట్ పిఓస్ ఇవన్నీ సెపరేట్గా పెట్టండి, వీటికి వేరే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉన్నారు, మనకు సంబంధం లేదు అని అలా చెప్తాం అవునా. సో ఇవన్నీ ఎట్లా జరుగుతాయి ఈ డాక్యుమెంట్ టైప్స్? నువ్వు ఏదైతే అడిగారు ఇవన్నీ ఎలా ఇస్తారు, బ్యాక్ ఎండ్ లో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. అంటే ఎండ్ యూజర్స్ కి నా వాళ్ళు ఆపరేషన్స్ చేయడానికి డైలీ ఆపరేషన్స్ చేయడానికి ఎలాంటి అయితే అవసరం అవుతాయో అవన్నీ కూడా మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ గా చేస్తాం. ఇదేనా క్లియరా? దాంట్లో పీఓ ఒకటి ఇంకేమో సార్ అన్ని అన్ని వస్తాయి, చాలా వస్తాయి. ఈ మొత్తం సెటప్ ఇప్పుడు సప్లయర్ ఉన్నాడు అనుకో, ఏ టైప్ ఆఫ్ సప్లయర్ నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్నావు? మళ్ళీ డొమెస్టిక్ సప్లయర్ ఉంటాడు, ఇంపోర్ట్ సప్లయర్ ఉంటాడు, లోకల్ సప్లయర్ ఉంటాడు, వన్ టైం సప్లయర్ ఉంటాడు, ఎంప్లాయీ సప్లయర్ కింద పనిచేస్తాడు. ఓకే అట్లా చాలా ఉంటాయి కదా రకాలు సప్లయర్స్ లో. కస్టమర్స్ లో చాలా రకాల సప్లయర్ కస్టమర్స్ ఉంటారు. రిటైల్ కస్టమర్ ఉంటాడు, హోల్సేల్ కస్టమర్ ఉంటాడు, ఓకే వన్ టైం కస్టమర్ ఉంటాడు, చాలా ఉంటాయి కదా. అట్లా ప్రతి ట్రాన్సాక్షన్ కోడ్ లో ప్రతి ప్రతి చోట కూడా నీకు కాన్ఫిగరేషన్ అవసరం అవుద్ది. ఆ కాన్ఫిగరేషన్ అంతా కూడా మనం బ్యాక్ ఎండ్ లో సెటప్ చేస్తాం. అవుదా అవుదా అవుదా. ఇప్పుడు నువ్వు ఒక కార్ తీసుకో, నీకు ఇష్టమని చెప్పు, నీకు బాగా తెలిసింది చెప్పు, దానిలో ఎగ్జాంపుల్ చెప్తాను. సార్ కియా మోటార్స్ కియానే కియా మోటార్స్ ఓకే. సెల్టాస్ సో ఓకే సో కియా మోటార్స్ లోనే ఇప్పుడు చూడు, ఒక కార్ తీసుకున్నావు అనుకో, కార్ పైన ఆపరేట్ చేసేటప్పుడు ఓకే వాడు ఏమన్నాడంటే 120 సీసీ ఇంజిన్ అన్నాడు. ఓకే 120 సీసీ ఇంజిన్ అన్నాడు. వాడికి ఏం తెలుసు 120 సీసీ అంటే ఏంటి, 150 సీసీ అంటే ఇంజిన్ అంటే తెలియదు. నువ్వు చేసే ఫిట్టింగ్ లోపల చేసే కాన్ఫిగరేషన్ బట్టి కదా ఉంటుంది. వాడు ఎస్ సార్ బయటకు తెలియదు, బయట నడిపేవాడికి అక్కడికి తెలియదు ఏంటి అనేది అవునా. వాడు జస్ట్ చెప్తున్నావు అంటే ఎస్ సార్ చెప్పావు. అట్లాగే బైక్స్ ఉన్నాయి, బ్రేక్స్ ఉన్నాయి, బ్రేక్ ఫ్రంట్ బ్రేక్ కి బ్యాక్ బ్రేక్ కి వాడికి ఏం తెలియదు. నువ్వు ఒకటి ఫిట్ చేసావు కాబట్టి, ఆ డిజైన్ ఫిట్ చేసావు కాబట్టి, ఆ వైర్ తీసుకెళ్ళి దానికి ఫిట్ చేసావు కాబట్టి అది వచ్చింది కదా. అట్లాగే ఎస్ సార్ సీట్ రిక్లైనరా నాన్ రిక్లైనరా ఆడికి వస్తుంది, అది ఎట్లా వర్క్ అవుతుంది. సో యు ఆర్ ఫిట్టింగ్ దాట్, లోపల ఫిట్ చేసావు కాబట్టి అది బయటకు వాడు యూజ్ చేసుకోగలుగుతున్నాడు. అట్లాగే ఎస్ఎంపీలో కూడా ఒకటి ఏదైనా యూజ్ చేయాలంటే ఒక ట్రాన్సాక్షన్ కానీ ఒక ప్రొసీజర్ కానీ యూజ్ చేయాలంటే ఆ ప్రొసీజర్ బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ సెటప్ చేసి ఉంచాలి మనం. క్లియరా? బ్యాక్ ఎండ్ లో సెటప్ చేస్తే అది ఫ్రంట్ ఎండ్ లో వర్క్ అవుతుంది. ఓకే సార్ రేపొద్దు రేపొద్దున మా కస్టమర్ వచ్చి, బాస్ నాకు కెమెరా లేదు, కెమెరా పెట్టించి బ్యాక్ కెమెరా కావాలని చెప్పి. సో దానికి నువ్వేం చేస్తావు, లోపల మొత్తం ఆ బ్యాక్ కెమెరా అంతా కూడా సెటప్ చేసి అటు విండోకో లేకపోతే సైడ్ స్క్రీన్ కో సైడ్ మిర్రర్ కి ఇవ్వచ్చు, ఫ్రంట్ మిర్రర్ కి ఇవ్వచ్చు, బ్యాక్ దానికి సెపరేట్ గా ఒక డివిడి ప్లేయర్ కొని దానికి సెటప్ చేయొచ్చు, చాలా ఉంటాయి కదా. సో ఎట్లా ఎస్ చేయగలరు? సార్ సో ఇవన్నీ కూడా డిపెండ్స్, నువ్వు ఎట్లా వాళ్ళు ఎలా అడిగారో దాని ప్రకారం నువ్వు చేస్తున్నావు అనమాట. ఓకేనా? ఓకే సార్ అది కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్ మనం చేసేది కాన్ఫిగరేషన్ బ్యాక్ ఎండ్ మనం సపోర్ట్ చేస్తాం. రేపటి నా కెమెరా బంద్ చేయట్లేదు వచ్చాడు, సార్ నాకు కెమెరా ఉంది కెమెరా రావట్లేదండి అని అంటాడు. కెమెరా రావట్లేదంటే బయట నుంచి చూస్తే తెలియదు కదా, లోపలికి వెళ్ళి చెక్ చేయాలి. సో మనం కూడా ఏంటంటే రేపొద్దున ఒక పని చేయట్లేదంటే దానికి వెళ్ళి కాన్ఫిగరేషన్ అంతా చెక్ చేసి వర్క్ అవుతుందా ఎందుకు వర్క్ అవ్వట్లేదు, ఏదైనా సెటప్స్ మిస్ అయినాయా, లింక్స్ మిస్ అయినాయా, ఓకే వైర్ కనెక్టివిటీ మిస్ అయిందా, అవన్నీ చూసుకోవాలి కదా. అవన్నీ కూడా ఇక్కడ అలా చెక్ చేసుకుంటారు కాన్ఫిగరేషన్ లో కదా. ఎస్ సార్ ఎస్ సార్ ఫ్రంట్ ఎండ్ కనిపించేది వేరు, బ్యాక్ ఎండ్ కనిపించేది వేరు కదా. ఫ్రంట్ నీ బ్యాక్ ఎండ్ నువ్వు అంత సెటప్ చేసావు కాబట్టి వాడు డ్రైవ్ చేయగలుగుతున్నాడు, లెఫ్ట్ తిరుగుతే లెఫ్ట్ తిరుగుతుంది చక్రం, రైట్ తిరుగుతే రైట్ తిరుగుతుంది, ఫ్రంట్ కి వెళ్తే ఫ్రంట్ కి వెళ్తుంది. ఓకే బ్యాక్ కెమెరాస్, టాప్ కెమెరాస్, కీలను ఇప్పుడు చూడు కెమెరాస్ విండోస్ కు ఉంటాయి, సారీ మిర్రర్స్ కు ఉంటాయి, సైడ్ మిర్రర్స్ కు ఉంటాయి, బ్యాక్ గ్లాసెస్ దగ్గర ఉంటాయి, అన్నిట్లుగా ఆల్మోస్ట్ సరౌండింగ్స్ లో ఉంటాయి, పైన చూడొచ్చు కింద చూడొచ్చు. ఎస్ సో ఇవన్నీ కూడా సెటప్ చేస్తేనే కదా వర్క్ అయ్యేది, లేకపోతే ఎట్లా వర్క్ ఎస్ అవుతుంది. సార్ సో అట్లా అన్నమాట, ఇవన్నీ కూడా మనం డిజైన్ లో మనం ఫిట్టింగ్ చేస్తాం అన్నమాట ఇవన్నీ.
అంటే ఎస్పీఆర్ఓ అంటే బ్యాక్ ఎండ్ సార్, బ్యాక్ ఎండ్, ఎస్పీఆర్ఓ అంటే బ్యాక్ ఎండ్ అన్నమాట సెటప్. ఈ బోత్ మాస్టర్ డేటా ట్రాన్సాక్షన్ అనేది ఫ్రంట్ ఎండ్. అన్ని ఏదైనా ఫ్రంట్ ఎండ్ లో నువ్వు ఏదైనా యూజ్ చేసేదానికి మొత్తం బ్యాక్ ఎండ్ లో మనం కాన్ఫిగరేషన్ చేయాలి. ఇప్పుడు మెటీరియల్ ఉంది అనుకో, మెటీరియల్ ప్రొడక్ట్ ఉంది అనుకో, నీకు మీ దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకో, ప్రొడక్ట్స్ లో రా మెటీరియల్స్ వేరే ఉంటాయి, ప్యాకింగ్ మెటీరియల్స్ వేరే ఉంటాయి, స్పేర్ పార్ట్స్ వేరే ఉంటాయి, కవర్స్ వేరే ఉంటాయి, అవునా కదా. ఇప్పుడు సీట్ కవర్స్ ఉన్నాయి అనుకో, సీట్ కవర్స్ వేరే ఉంటాయి, దానికి ఒక టైప్ ఆఫ్ మెటీరియల్స్ అంటారు. స్పేర్ పార్ట్స్ ఉన్నాయి అనుకో, దానికి టైప్ ఆఫ్ మెటీరియల్స్, ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేస్తారు. ఓకే, అదే రా మెటీరియల్స్ డీజిల్ ఆయిల్ అన్నీ ఉన్నాయి ఇంకో, అయితే ఒక టైప్ ఆఫ్ మెటీరియల్స్ అంటారు కదా. సో ఎలా డిఫరెన్స్ చేస్తావు ఈ మెటీరియల్స్ అన్ని మళ్ళీ? సో యూ మస్ట్ వాటి బి హ్యావ్ ద ప్రిన్సిపల్స్ యూ మస్ట్ బి హ్యావ్ ద సమ్ టైప్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేయాలి. ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేస్తే ఆ మెటీరియల్ నెంబర్ క్రియేట్ చేసినప్పుడు ఆ టైప్ ఆఫ్ మెటీరియల్లో నువ్వు ఒక మెటీరియల్ టైప్ యూజ్ చేసి దాన్ని క్రియేట్ చేస్తావు. అప్పుడు ఈ మెటీరియల్ నెంబర్ చూడగానే ఓకే, ఈ మెటీరియల్ నెంబర్స్ అన్ని కూడా స్పేర్ పార్ట్స్ సంబంధించినవి, స్క్రూస్ బోల్స్ ఇవన్నీ కూడా ఆ కేటగిరీకి సంబంధించినవి అని చెప్పి చెప్తారు. అవునా కదా. ఇప్పుడు నువ్వు కియాకి వెళ్ళావు, ఇప్పుడు నీకు స్టోర్స్ ఉన్నాయి, నువ్వు కవర్ తెమ్మంటే స్క్రూ స్పేర్ పార్ట్స్ స్క్రూ సేల్స్ చేసేదానికి వెళ్తే దొరకదు. అది ఎక్కడైతే ఆ కవర్స్ ఎక్కడ అమ్ముతారు అది, ఓకే దాని స్టోర్ దగ్గరికి వెళ్తేనే నీకు కొనుక్కోగలవు. అవునా కదా. సో అట్లాగే ఎస్ సార్. ఎఫ్జి ప్రొడక్ట్ అన్నప్పుడు ఫినిష్ గూడ్స్ లోనే సెర్చ్ చేయాలి, రా మెటీరియల్స్ అన్నప్పుడు రా మెటీరియల్స్ అని సెర్చ్ చేయాలి, ప్యాకింగ్ మెటీరియల్స్ అని ప్యాకింగ్ మెటీరియల్స్ అని సెర్చ్ చేయాలి. ఓకేనా. ప్యాకింగ్ ఓకే మెటీరియల్ సార్. కి, ప్యాకింగ్ మెటీరియల్ కి రా మెటీరియల్స్ తేడా తెలుసు కదా. ఆ తెలుసు సార్. ఎఫ్జి ప్రోడక్ట్ ని సెమీ ఫినిష్ గూడ్స్ రా మెటీరియల్స్ ఓకే, పర్సిబుల్స్ ఓకే, కెమికల్స్ ఇవన్నీ తెలుసు కదా. కెమికల్స్ అంటే తెలుసా, తెలుసు సార్. కెమికల్స్ సెపరేట్ కేటగిరీలో ఉంటాయి, డేంజరస్ డేంజరస్ ప్రోడక్ట్స్ కింద ఎస్ క్లియర్ సార్ చేస్తారా, ఉన్నా కదా. ఎస్ సార్ అట్లా అట్లా ఎస్ సార్ అట్లా డిఫరెన్షియేట్ చేస్తున్నావు. ఎందుకంటే రేపు పొద్దున్న ఒక స్టోర్ లో ఉన్నవాడు దాన్ని ఈ టైప్ ఆఫ్ రా మెటీరియల్స్ అన్ని కూడా ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అన్ని ఒక చోట పెట్టాలి, ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అన్ని ఒక చోట పెట్టాలి అంటాడు. ఓకే, సో రేపు పొద్దున్న నాకు ఒక ఆయిల్ వచ్చింది అనుకో, ఆయిల్ వచ్చి ఈ ఆయిల్ ఏ కేటగిరీకి సంబంధించింది, డేంజర్ కేటగిరీకి సంబంధించిందా, అంటే డేంజరస్ కేటగిరీకి సంబంధించిందా, లేదంటే నార్మల్ కుకింగ్ సంబంధించిందా, లేకపోతే నార్మల్ టైర్స్ యూజ్ చేశారా, ఇట్లాగా హౌ టు ఐడెంటిఫై. సో టైప్ ఆఫ్ మెటీరియల్, ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ అక్కడ డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా. ఓకే సార్. ఓకే దెన్, ఏ డౌట్ ఉందా? ఇప్పుడు కాన్ఫిగరేషన్ లో మనకు టూ వెండర్స్ ఉంటారు. కాన్ఫిగరేషన్ లో వెండర్స్ ఉండరు, కాన్ఫిగరేషన్ అనేది బ్యాకప్ సెటప్. ఫ్రంట్ ఎండ్ లో వెండర్స్ ఉంటారు, సప్లయర్స్ మాస్టర్ డేటా. ఇప్పుడు మనం పర్చేజ్ క్రియేట్ చేయాలంటే వెండర్స్ డీటెయిల్స్ అనేది మనం క్రియేట్ చేయాలి కదా సార్, అక్కడ అవును యాడ్ చేయాలి అవును, కదా. వెండర్స్ అనేది మాస్టర్ డేటా. అది ట్రాన్సాక్షన్ లోనే మనం క్రియేట్ చేయాలా లేకపోతే మాస్టర్ డేటాలో క్రియేట్ చేయాలి, మాస్టర్ డేటాలో క్రియేట్ చేయాలా? ఎందుకంటే ఓకే నీకు సార్. ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఓకే, ఏదైతే మనకి ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ డైలీ చేంజ్ అవుతూ ఉంటాయో. ఇప్పుడు సప్లయర్స్ ఉన్నారు అనుకో, ఇవాళ ఒక సప్లయర్ వచ్చారు అనుకో, రేపు ఇంకో సప్లయర్ ఉంటారు, 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, 30 మంది ఉంటారు, 40 మంది ఉంటారు. ఎవ్రీ టైం నీ దగ్గరికి వచ్చి కన్సల్టెంట్ దగ్గరికి వచ్చి బాబు నువ్వు ఒక సప్లయర్ క్రియేట్ చేయాలంటారు కదా, అది వాళ్ళకి యాక్సెస్ ఎస్ సార్. ఉంటుంది. ఏదైతే ఎండ్యూజర్స్ కి యాక్సెస్ కావాలో వాటి వరకు ఇన్ని కూడా ట్రాన్సాక్షన్ చెప్పే మెనూలో చేస్తారు. మాస్టర్ డేటాలో టైప్ ఆఫ్ వెండర్స్ డీటెయిల్స్ ఉంటాయి, టైప్ అంటే ఆఫ్ ఫస్ట్ మాటర్ ఏ వెండర్ కి మనం ట్రాన్సాక్షన్ పంపించాలని మాస్టర్ డేటాలో సెలెక్ట్ చేసుకోవాలా? ఏ వెండర్స్ క్రియేట్ చేయాలి, ఏ వెండర్స్ ని మనం యూజ్ చేయాలి, ఏ వెండర్స్ ని యూజ్ చేయకూడదు, ఇవన్నీ కూడా మనం మాస్టర్ డేటా ట్రాన్సాక్షన్ లో యూజ్ చేస్తాం. ఇప్పుడు ట్రాన్సాక్షన్ క్రియేట్ చేస్తాము, దాంట్లో మాస్టర్ డేటాలో ఇప్పుడు ఈ పిఓ క్రియేట్ చేయాలంటే, నీ పిఓ క్రియేట్ చేయాలంటే ఏ ఇన్ఫర్మేషన్ కావాలి నీకు? క్రియేట్ చేయాలంటే మెటీరియల్ అమౌంట్ మెటీరియల్ కావాలి. సో మెటీరియల్ మాస్టర్ రికార్డ్ నుంచి వస్తుంది, వెండర్ ఎందుకంటే డీటెయిల్స్ ఒకే మెటీరియల్ మీద ఎప్పుడు రన్ చేయం కదా, మనకు 100 మెటీరియల్స్ ఉంటాయి, ఇవాళ ఒక 100 మెటీరియల్స్ ఉంటాయి, రేపు ఇంకొక మెటీరియల్ వస్తుంది, ఆ తర్వాత ఇంకొక మెటీరియల్ వస్తుంది. నెక్స్ట్ వెండర్ డీటెయిల్స్ వెండర్ డీటెయిల్స్ కూడా మాస్టర్ డేటా, ఎందుకంటే వాళ్ళు ఒక సప్లయర్ కి ఆర్డర్ ఇస్తారు, రేపు ఇంకో సప్లయర్ కి ఆర్డర్ ఇస్తారు.
అదే మనం పచ్చడి అంటే కాలేజీ క్రియేట్ చేసే ముందు ఏదైతే ఎండ్ యూజర్స్ కి, అంటే నువ్వు బిజినెస్ ఆపరేషన్స్ లో భాగంగా ఉంటాయో అవన్నీ కూడా ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. ఓకేనా? ఓకే సార్ అది కాదు. ఇప్పుడు చెప్పు. మనం పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తానంటే వెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి కదా, వెండర్ ని మాస్టర్ డేటాలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలా? మాస్టర్ డేటా నుంచి క్రియేట్ చేసుకోవాలి. మాస్టర్ డేటాలో ఆల్రెడీ వెండర్ క్రియేట్ అయ్యి ఉండాలి, లేకపోతే యూజ్ చేసుకోవాలి మనం. మాస్టర్ డేటాలో వెండర్ క్రియేట్ అయి ఉంటాడు, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే మాస్టర్ డేటాలోకి వెళ్ళి వెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలా సార్? అవును, కరెక్ట్. ఓకేనా? ఓకే సార్. ఓకే ఇప్పుడు కరెక్ట్. నేను ప్రాక్టీస్ చేసేకి నా దగ్గర వెండర్స్ ఏమి ఉండరు కదా సార్ అదే నేను అవన్నీ ఎలా కనెక్ట్ చేసుకో? అవి కూడా క్రియేట్ చేయాలి నువ్వు. ఇది వెండర్ ని క్రియేట్ చేయాలి సార్ మాస్టర్ డేటాలో? నువ్వే వెండర్ క్రియేట్ చేయాలి, నువ్వే మెటీరియల్ క్రియేట్ చేయాలి, నువ్వే అన్ని క్రియేట్ చేసుకోవాలి. ఎలా సార్ చెప్తాను, ఎన్నో వస్తాయి ఒక్కొక్కటి. ఓకే సార 3 నెలలు సిలబస్, 3 రోజులు అయిపోదురా. కరెక్ట్ సార్.